మనిషిని కష్టం నుండి కాపాడొచ్చు, వ్యాధి నుండి కాపాడొచ్చు, అంతెందుకు అపాయం నుండి కూడా కాపాడొచ్చు. మరణం నుండి కాపాడగలమా? ఈ ప్రశ్నకు ప్రపంచంలోని అందరూ చెప్పే ఒకే సమాధానం, వీలు కాదు అని. కానీ మరణం నుండి మనిషిని కాపాడగలం. అది ఎలా అనే రహస్యాన్ని ఆధారాలతో సహా మీకు నిరూపించడమే ఈ ప్రపంచ రహస్యం. పురాణాల్లో కూడా భక్త మార్కండేయుని మరణం నుండి పరమేశ్వరుడు కాపాడి ఉన్నాడు. దేవతలు పాలసముద్రాన్ని చిలికి దాని నుండి వచ్చిన అమృతాన్ని సేవించి మరణమే లేని చిరంజీవులుగా వెలుగొందారు. దీని నుండి ఏమర్థమవుతుంది? మరణం నుండి మనుషులను కాపాడవచ్చనేగా? ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆ రహస్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. నేను ఎవరు అంటే మీరు ఎవరు? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? కళ్ళతో చూడగలిగే ఈ శరీరం, కళ్ళతో చూడలేని ప్రాణం అంటే ఆత్మతో కలిసి ఉన్న ఈ దేహమే మనిషి. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మను కళ్ళతో చూడలేమని అందరూ చెబుతున్నారు. అయితే అది సాధ్యమే? ఆత్మను కళ్ళతో చూడగలం, ఈ కళ్ళతో కాదు. జ్ఞానాన్ని తెలిపే మూడవ కంటి ద్వారా ఆత్మను చూడగలం. భ్రూమధ్యమున కంటికి వెనుక మెదడుకు మధ్యలో అందమైన ఒక నక్షత్రంలాగా జ్యోతిరూప ఆత్మ ప్రకాశాన్ని మూడవ కన్ను ద్వారా మనం అందరూ చూడవచ్చు. దీనినే జ్ఞాననేత్రం అంటారు. భగవద్గీతలో కూడా ఆత్మ భ్రూమధ్యలో నక్షత్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పబడింది. వాహనానికి డ్రైవర్ ఎలా అవసరమో అదేవిధంగా ఈ శరీరానికి ఆత్మే డ్రైవర్. అక్కడ వాహనాన్ని కళ్ళతో చూడగలం, డ్రైవర్ని కూడా కళ్ళతో చూస్తున్నాం. అందుకని రెండూ వేరువేరని తేటతెల్లంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ శరీరాన్ని మాత్రమే కళ్ళతో చూడగలం, ఆత్మ అనే డ్రైవర్ని చూడలేకపోతున్నాం. అందుకని శరీరమే అన్నీ చేస్తోందని భ్రమపడుతున్నాం. ఆత్మ అనే డ్రైవర్ని మర్చిపోయాం. ఆత్మ కంటికి కనిపించని ఒక ప్రాణశక్తి. ఆత్మను ఏ ఆయుధంతో గాని, నిప్పుతో గాని, గాలితో గాని, నీటితో గాని అంతం చేయలేము. ఆత్మకు మరణమే లేదు. మనం చూసే ఈ శరీరం అసత్యమైనది, అంతరించిపోయేది.
ఆత్మ అంతం లేనిది. ఎలా శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయో అదే విధంగా ఆత్మకు కూడా మూడు సూక్ష్మమైన లక్షణాలు ఉన్నాయి. వాటిని మనసు, బుద్ధి, స్వభావం అని అంటారు. మనసు ఆలోచనల్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఎవరైనా చనిపోతే చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తాం. అంటే దాని అర్థం మనసు ఆత్మలోని భాగమే అని అర్థమవుతోంది కదా. బుద్ధి మన మనసులోని ఆలోచనలు మంచివా లేక చెడ్డవా అని నిర్ణయిస్తుంది. మహాత్ములు, యోగులు జీవ సమాధి అయిన తర్వాత కూడా కొందరికి దర్శనాలను ఇస్తూ మంచిని చేస్తున్నారు. మంచి చేయాలంటే బుద్ధి పనిచేయాలి కదా. శరీరమే జీవ సమాధి అయ్యింది, అలాంటప్పుడు బుద్ధి ఎక్కడుంది? ఆత్మలోనే కదా. స్వభావం అంటే అన్నింటినీ నిక్షిప్తం చేసే రికార్డర్ అని అర్థం. అంటే మనం ఏ పని చేసినా వెంటనే ఆత్మలో నిక్షిప్తం అవుతుంది. అందుకే పాపాత్మ పుణ్యమైన ఆత్మ అని అంటుంటారు. మీకు చిత్రగుప్తుడి గురించి తెలిసే ఉంటుంది. ఈయన ఎవరో తెలుసా? అందరి పాపపుణ్యాల లెక్కలు రాసేవారు. నిజానికి ఈయన ఎవరో తెలిస్తే మీరందరూ ఎంతో ఆశ్చర్యపడతారు. చిత్రం ప్లస్ గుప్తం, ఇదే చిత్రగుప్తం. చిత్రం అంటే స్వరూపం, అంటే దానర్థం ఈ శరీరమే చిత్రం. గుప్తం అంటే దాగి ఉన్నది అని అర్థం. ఈ శరీరంలో ఏది దాగి ఉంది? ఆత్మే కదా. ఆత్మ యొక్క ఇంకొక పేరే చిత్రగుప్తుడు. జరిగే ప్రతి విషయం, ప్రతి దృశ్యం కూడా సీసీటీవీ ద్వారా ఎలా కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుందో అదేవిధంగా మనం మంచి చేసినా చెడు చేసినా ఆత్మలు రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఎవరికీ తెలియకుండా తప్పు చేయొచ్చు, కానీ తనకు తెలియకుండా తప్పు చేయ వీలు కాదు కదా. చిన్నతనంలో జరిగిన సంఘటనలు ఇప్పటికీ మనకు క్లియర్గా గుర్తుంటాయా, ఉండవా? అంటే ఆత్మలో నిక్షిప్తం అవుతున్నాయనేగా అర్థం. జననం, మరణం ఈ శరీరానికే కాని ఆత్మకు కాదు. మనం ఎలా వస్త్రాన్ని మార్చుకుంటామో అదేవిధంగా ఆత్మ ఒక శరీరాన్ని వీడిన తర్వాత ఇంకో తల్లి గర్భంలో కొత్త శరీరాన్ని పొందుతుంది. దీనినే మరొక జన్మ అంటుంటారు. యోగులు చెప్పే గూటి నుండి చిలక ఎగిరిపోయిందనే కథలు మీరు వినే ఉంటారు. ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి వెళ్ళేది ఏది? ఆత్మే కదా. ఆత్మ ఈ జన్మలో ఏ కర్మలను చేస్తుందో దాని ఫలితమే మరొక జన్మ పొందుతుంది. పుణ్యకార్యాలను చేసి ఉంటే ధనవంతుల ఇంటిలో, పాపకార్యాలు చేసి ఉంటే పేద కుటుంబంలో జన్మించి ఫలితాన్ని అనుభవిస్తారు. మనం చేసే కర్మల ఫలితంగానే మనకు మంచి చెడు రెండూ జరుగుతున్నాయి. మనం ఏ విత్తనాన్నైతే పంటగా వేస్తామో ఆ ఫలాలే పండుతాయంటారు. భూమరాంగ్ని ప్రయోగిస్తే అది తిరిగి మన వద్దకే చేరుతుంది. అదే విధంగానే కర్మల యొక్క ఫలితం ఉంటుంది. మనం ఏది చేస్తామో మరలా అదే తిరిగి మనకు జరుగుతుంది. అందుకే మన పెద్దలు మనం మంచినే చేస్తే మనకు కూడా మంచే జరుగుతుందంటారు.
ఈ ఆత్మలో ఏడు దైవీక గుణాలున్నాయి. ఓర్పు, మంచితనం, కరుణ, జ్ఞానం, పవిత్రత, ఆనందం, శక్తి. ఇవే మన నిజమైన గుణాలు, దైవాంశ గుణాలు. ఎలా చిత్రగుప్తుడని ఎవరూ లేరని చూశామో, అలాగే మార్కండేయుడనే బాలుడు కూడా లేడు. నేను అంతం లేని అంటే మరణమే లేని ఆత్మ అని ఎవరు అర్థం చేసుకుంటారో వారు మరణాన్ని తలచి ఎన్నడూ భయపడరు. మనమందరం మార్కండేయులమే. అదేవిధంగా అమృతం అంటే పానీయం కాదు, ఇది జ్ఞానామృతం. ఈ జ్ఞానాన్ని బుద్ధితో ఆలోచించి నేను మరణం లేని ఆత్మను అనే నిజాన్ని ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారికి మరణ భయమే ఉండదు. ఇప్పుడు చెప్పండి, నేనెవరు? అదే మీరెవరు? నశించిపోయే ఈ శరీరమా, లేదా నశింపని అంటే మరణమే లేని ఆత్మన? ఆత్మదీపం వెలిగించు, అజ్ఞాన చీకటిని తొలగించు. ఆత్మదీపం వెలిగించు, అజ్ఞాన చీకటిని తొలగించు. నేను ఆత్మను, అవినాశిని, నాకు మరణమే లేదనే నిజాన్ని మీరిప్పుడు అర్థం చేసుకునుంటారు. మీ అందరికీ ఒక ఆశ్చర్యమైన విషయాన్ని, ఒక సంతోష ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పబోతున్నాను. మనందరికీ ఇద్దరు తండ్రులున్నారు. ఇది ఆశ్చర్యమైన విషయమా, లేక సంతోషకరమైన విషయమా? పూర్తిగా విన్న తర్వాత ఏది కరెక్టో మీరే నిర్ణయించండి. శరీరం వేరు, ఆత్మ వేరనే విషయం తెలుసుకున్నాం. నశించిపోయే ఈ శరీరానికి నశించిపోయే ఒక తండ్రి ఉన్నట్లు, నశించిపోని ఆత్మకు తండ్రి ఉన్నారా లేరా? ఆత్మ ఎలా ఉంది? ఒక సూక్ష్మ రూపంలో నక్షత్రం వలె ఉంది. అలాంటప్పుడు ఆత్మకు తండ్రి కూడా నక్షత్రంలాగానే కదా ఉండాలి. మనం ఆత్మ అయితే మన తండ్రి కూడా ఆత్మే. అయితే ఆ తండ్రిని పరమాత్మ అని అందరూ అంటారు. పరమపిత, పరమాత్మ అంటే ఉత్తములలో ఉత్తములు. ఈ ప్రపంచంలో ఉత్తములు ఎవరు? దేవుడొక్కడే కదా. అందుకే ఈ ప్రపంచంలోని మానవులందరూ ఆయన్ని ప్రభువు, భగవంతుడు, దేవుడు, సృష్టికర్త, గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు. మనమంతా ఎవరు? ఆత్మలం. అంటే భగవంతుడు ఈ భూమిపై ఉండే జీవరాశులన్నిటికీ తండ్రి అని నిరూపించబడింది కదా. బిడ్డకు తండ్రి ఒకడే, ఈ జగతికి తండ్రి దేవుడే. నీవు ఒకరిని నమ్మి వచ్చావా, లేక దేవుని నమ్మి వచ్చావా? మనందరికీ ఇద్దరు తండ్రులు ఉన్నారన్నది నిజమే కదా. ఈ లోకంలో నివసించే అందరూ భగవంతుణ్ణి వెతుకుతున్నారు, కానీ ఆయన్ని చూడలేకున్నారు. ఎందుకని? ఎందుకంటే ఆత్మను ఈ నిమిషం వరకు ఎవ్వరూ కళ్ళతో చూడలేకున్నారు. అలాంటప్పుడు ఈ ఆత్మల అన్నింటికీ తండ్రి అయిన పరమపిత, పరమాత్మను ఈ కళ్ళతో చూడగలమంటారా ఏ? అందుకనే దేవుళ్లాగా వచ్చి రక్షించారు అని అంటారు. దేవుడు ఏ రూపంలో అయినా రావచ్చు అని కూడా అంటారు. మనం జనన మరణ చక్రంలో ఉన్నందువల్ల
మనకు శరీరం ఉంది. భగవంతుడు జనన మరణాలకు అతీతుడు. అందుకే దేవుడికి ప్రత్యేకంగా ఒక శరీరం అంటూ లేదు. తల్లి గర్భం నుండి జన్మించేది లేదు. సరే, దేవుడు జ్యోతి రూపంలో ఉన్నాడన్నది నిజమేనా? ఇది ఎలా తెలుసుకోవడం? దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఈ భూమిపై ఎన్నో ధర్మాలున్నాయి. అన్ని మతాల వారు దేవుడి స్వరూపాన్ని ఎలా వర్ణిస్తారు? దేవుడు జ్యోతి స్వరూపుడంటారా, లేక జ్యోతినే అందరూ పూజిస్తున్నారా? దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ముందుగా హిందూ ధర్మాన్ని తెలుసుకుందాం. నిజంగానే తల తిరిగిపోతోంది. దేవుడు ఒక్కడే. అయితే హిందువులు ఎంతోమందిని దేవుళ్లుగా కొలుస్తున్నారు. ఆ దేవుళ్లందరికీ వారి వారి రూపాలున్నాయి. పూర్వం జీవించిన మహాత్ములని, ఇప్పుడు జీవిస్తున్న మనుషులని దేవుళ్లుగా కొలుస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి, దేవుడు సర్వవ్యాపి, అంతటా నిండి ఉన్నారు, అందరిలోనూ దేవుడున్నాడని చెప్పారు. ఇది కూడా పర్వాలేదు. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులు, ఎలుక, పాము, అలాగే జలము, అగ్ని, వాయువు, ఇలా అన్నింటినీ భగవంతునిగా తలచి కొలుస్తున్నారు. అలాంటప్పుడు భగవంతుడికి శరీరం లేదు, ఆయన జ్యోతి రూపంలో ఉన్నాడని చెప్పింది అబద్ధమా? అది ఎలా అబద్ధం అవుతుంది? భగవంతుడికి దేహం లేదు, ఆయన జ్యోతి రూపంలో ఉండటం వలన జ్యోతి రూపాన్ని హిందువులు శిల్పంగా మలచి కొలుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆ శిలకు వీళ్ళు పెట్టిన పేరు ఏంటో తెలుసా? లింగం. లింగాన్ని జ్యోతిర్లింగం అంటారు. జ్యోతిరూపమా, ప్రేమదీపమా, ప్రాణరక్షక, పరమ పావన. భారతదేశంలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంతో ప్రసిద్ధిగాంచినవి. ఆయన పేరు శివుడు, సదాశివుడు. శివుడంటే ఎప్పుడూ మంచిని చేసేవాడని అర్థం. ఆయన్ని శివజ్యోతి, పరంజ్యోతి, మహాజ్యోతి అంటారు. ప్రేమదీపమా, ప్రాణరక్షక, పరమేశ్వరుణ్ణి తల్లివి నీవే, తండ్రివి నీవే, సర్వం నీవే అని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఈయన ఆత్మలకు తల్లి తండ్రి. ఆ పరమేశ్వరుడే అన్ని జీవులను పోషించేవాడు అని అంటారు. అంటే ఈ ప్రపంచాన్నంతా కాపాడేవాడని అర్థం. శివుడు స్వయంభూగా ఉద్భవించాడు. ఈయనకు తల్లి, తండ్రి, గురువు ఎవ్వరూ లేరు అని అంటారు. భగవంతుడు జ్యోతి రూపంలో ఉన్నాడు. ఆయనకు శరీరం లేదు అనే రహస్యం హిందూ ధర్మంలో ఉన్నవారికి తెలుసా, తెలీదా? తెలిసుంటే శరీరంతో ఉన్న ఈయన్ని శివుడని పూజింపరు, శివుడని ప్రార్థించరు కూడా. అలాంటప్పుడు ఈయన ఎవరు?
ఎందుకని ఈయన్ని కూడా శివుడని అంటున్నారు? నిజానికి ఈయన పేరు శంకరుడు, శివశంకరుడు అని అంటారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాల ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరాల శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాల ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరాల. భగవంతుడికి శరీరం లేదు, అందుకని ఆయన ఏ కార్యాలు చేయాలన్నా ఎవరో ఒకరి ద్వారానే చేయాలి. అందుకని ఈ సృష్టిని బ్రహ్మ ద్వారా సృష్టించి, విష్ణువు ద్వారా పోషించి, శంకరుని ద్వారా నశింపచేస్తున్నారు. ముమ్మూర్తులను శివపరమాత్మ సృష్టించడం ద్వారా ఆయనకి త్రిమూర్తి శివుడు అని పేరు పెట్టుండాలి. శాస్త్రాలను వ్రాసిన వారి తప్పు వలన, అంటే శివుణ్ణి శంకరుణ్ణి ఒకటిగా చేసి భగవంతుణ్ణే మార్చివేయడం వలన త్రిమూర్తి బ్రహ్మ అని అన్నారు. శివుణ్ణి దయామయుడు అన్నారు. అయితే ఈయన్ను లయకారకుడు అన్నారు. ఈయన మూడవ కన్ను తెరిస్తే ఈ ప్రపంచమే నశించిపోతుంది అంటారు. ఈయన శివలింగం ముందు కూర్చొని తపస్సు చేస్తున్నారు. అంటే దానర్థం ఈయన కంటే పైన జ్యోతి స్వరూపంలో శివపరమాత్మ ఉన్నాడని నిరూపించబడుతోంది. శంకరుణ్ణి ఎలా చూపించారు? శరీరంపై వస్త్రాలే లేకుండా. ఎందుకంటే శివపరమాత్మకు శరీరమనే వస్త్రం లేదని అర్థం చేసుకునేందుకు శంకరుడికి వస్త్రం లేకుండా చూపించారు. అయితే ఎందుకని శరీరాలు ఉన్న వీళ్లను కూడా దేవుళ్ళు అని మొక్కుతున్నారు? ఎలా యేసు, బుద్ధుడు ఈ భూమిపై జీవించారు? అందుకని ఆ మతాలకు చెందినవారు ఆ దేవుళ్లకు రూపాలు కల్పించి ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా వీళ్లకంటే ముందు ఈ భారతదేశంలో దైవీక గుణాలతో దేవీ దేవతలుగా జీవించిన వాళ్లే వీళ్ళందరూ కూడా. రెండవదిగా ఇస్లామీయ ధర్మం. ఈ మతం వారు దేవుణ్ణి అల్లా అనే పేరుతో ప్రార్థిస్తారు. ఈ మతంలో కూడా దేవుడికి శరీరం లేదు, రూపం లేదని కూడా అంటారు. శరీరం లేదనేది నిజం, రూపం కూడా లేదనేది తప్పు. దేవుడికి నక్షత్రంలాగా ప్రకాశించే రూపం ఉంది. వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్లో కూడా ఈ విషయమే తెలుపబడింది. భగవంతుడు స్వర్గానికి భూమికి కాంతివలే ఉన్నాడు. ఆయన రూపం ప్రకాశమైన ముత్యంలాగా, జ్వలించే నక్షత్రంలాగా ఉంటుంది. భగవంతుడు జ్ఞాన సంపూర్ణుడని వివరంగా తెలియజేసున్నారు. మహమ్మదీయ ప్రవక్తలు కూడా భగవంతుణ్ణి జ్యోతి స్వరూపుడన్నారు. నూర్ అంటే ప్రకాశం, జ్యోతి అని అర్థం. మక్కాలో సంగే అశ్వత్ అనే జ్యోతి స్వరూప శిల ఉంది. దాన్ని వారు అల్లా అని పిలిచి ప్రేమతో పూజిస్తారు. ఆ శిల చూసేందుకు ఎలా ఉంది? లింగంలాగా ఉందా లేదా? ఇస్లాం ధర్మంలో కూడా భగవంతుడికి శరీరం లేదు, ఆయన నక్షత్రంలాగా ప్రకాశిస్తూ ఉంటాడని చెబుతారు. మూడవది క్రైస్తవ ధర్మం. క్రైస్తవులు ఏం చెబుతున్నారు? వారు యేసుని దేవుడు అంటున్నారు, ఆయనే భగవంతుడని నమ్ముతున్నారు. కానీ యేసు ఏం చెప్పారు? ఆయనను సిలువ వేస్తున్నప్పుడు
భగవంతుడా, నీ హస్తాన్ని అందించమని ప్రార్థించాడు. యేసు దేవుణ్ణి పిలుస్తున్నాడు అంటే యేసు దేవుడు కాదనే నిజం నిరూపించబడింది. యేసు కూడా దేవుడు జ్యోతి రూపంలో ఉన్నాడని చెప్పారు. క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్లో కూడా ఇదే విషయాన్ని వివరించారు. The Bible says, "This is the message we have heard from him and announced to you, that God is light. And in him there is no darkness at all. I am the light of the world. Whoever follows me will never walk in darkness, but will have the light of life." క్రైస్తవ ధర్మంలో కూడా భగవంతుడికి శరీరం లేదు, ఆయన జ్యోతి స్వరూపంలో ఉన్నాడని నిరూపించబడింది. సిక్కుల మత గురువు గురునానక్ కూడా ఏక్ ఓంకార్ అంటే దేవుడు ఒక్కడే, ఆయనకు శరీరం లేదనే చెప్పారు. వళ్ళలార్ కూడా దేవుడు ఒక్కడే, ఆయన పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుడు అని చెప్పారు. ఈ విధంగా ప్రపంచంలోని అన్ని ధర్మాలకు చెందినవారు భగవంతుడికి శరీరం లేదు, ఆయన జ్యోతి రూపంలోనే ఉన్నాడన్న విషయాన్ని ఒప్పుకున్నారు. ఆయన్నే భగవంతుడు అని పూజిస్తున్నారు. మతము జాతి భేదము మనసులో లేని మనుషులకు మార్గాలన్నీ ఉన్నా గాని దైవము కటే భగవంతుడు ఒక్కడే అయినప్పుడు మరెందుకు ఆయన్ని వేరువేరు పేర్లతో పిలుస్తున్నారు? ఎలాగైతే నీటికి వాటర్, నీళ్లు, పానీ, నీర్ అని ఒక్కొక్క భాషలో వేరువేరు పేర్లతో పిలుస్తున్నారో, అదేవిధంగా ఒక్కొక్క మతంలోనూ భగవంతుణ్ణి ఈశ్వరుడు, అల్లా, పరమపిత, గాడ్, భగవంతుడు అని పేరు పెట్టి పిలుస్తున్నారు. సబ్జెక్టేమో ఒక్కటే, భాషలు మాత్రమే వేరువేరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? భగవంతుడికి శరీరం లేదు, ఆయన జ్యోతి స్వరూపుడుగా ఉన్నాడన్న విషయం నిరూపించబడింది. అంటే భగవంతుడు ఎవరు? ఈ లోకంలో ఉండే అన్ని జీవులకు ఆయనే తండ్రి. బాబా బాబా అపురూపమైన తండ్రి వి బాబా, బాబా బాబా నీవు చిత్రమైన తండ్రి వి బాబా. ఈ రహస్యం ఈ ప్రపంచంలోని ఎవరికైనా తెలిసిందా? తెలియలేదు. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరనే రహస్యాన్ని మీరిప్పుడు తెలుసుకున్నారు. తెలుసుకుంటే మాత్రం సరిపోతుందా? మీరు ఆయన్ను కలుసుకోనక్కర్లేదా? దేవుణ్ణి కలుసుకోవాలంటే ముందుగా మనం ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఈ ప్రపంచాన్ని సృష్టించింది భగవంతుడు అని అంటున్నారు. అటువంటప్పుడు ఈ ప్రపంచాన్నంతా ఆయన చూడాలా వద్దా? ఎక్కడుంటే చూడగలరు? పైన ఆకాశంలో ఉంటేనే కదా చూడగలరు. యేసు కూడా పరలోకంలో ఉండే నా తండ్రి అని ఆకాశంలో చూసి కదా పిలిచారు. ఎవరైనా చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళారని పైకే చేతులు చూపిస్తారు. అలాంటప్పుడు భగవంతుడు పైనున్నారనే కదా అర్థం. సరే, భగవంతుడు పైనే ఉంటే
ఆయన పిల్లలమైన మనం కూడా పైనే కదా ఉండాలి ఆయనతో. ఎందుకని ఆయన నుంచి విడిపోయి ఇక్కడకు వచ్చి నివసిస్తున్నాం? వచ్చి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆ రహస్యాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. నా ఊరు శివపురం, పైనున్న దివిపురం, సొంత ఊరును వదిలిపెట్టి ఇక్కడికెట్ట వచ్చాను. మరిచితినే ఈ బ్రతుకు జీవనం, తెలియలేదు నా గమ్యం, నన్ను కన్న శివుని చెంతకు చేరే దారి తెలియక నేను నిలిచితినే. బంధువులు నివాసము సొంత ఊరిని వదిలేసి ఏ పని కోసం ఇక్కడికొచ్చాను? మొత్తం మూడు లోకాలున్నాయి. మొదటిది మనం నివసించే ఈ భూమి. మనం ఇక్కడకు వచ్చింది ఈ సృష్టి నాటకంలో నటించేదానికే. షేక్స్పియర్ కూడా ఈ ప్రపంచమే ఒక నాటక రంగం, ఇందులో నటించడానికే మనమందరం వచ్చి ఉన్నాం అని చెప్పారు. ఈ ప్రపంచమే నాటక రంగం అయితే ఈ వేదికపై ఉన్న మనమంతా ఎవరు? నటులమే కదా. ఈ శరీరం అనేది మనం ధరించే వస్త్రం. ఎలాగైతే ఆ నాటకంలో నటులందరూ ఒక్కొక్క దృశ్యంలోనూ ఒక్కొక్క డ్రెస్సు మారుస్తున్నారో అదే విధంగా మనం కూడా ఒక్కొక్క జన్మలోనూ ఒక్కొక్క శరీరాన్ని ధరించి నటిస్తూనే ఉన్నాం. రెండవది సూక్ష్మలోకం. శ్వేతవర్ణంలో ప్రకాశించే ఈ లోకాన్ని విహరించే దేవతల లోకం అంటారు. మూడవది స్వర్ణకాంతులతో వెలిగే దేదీప్యమానమైన లోకం. ఈ లోకంలోనే శివపరమాత్మ నివసిస్తున్నారు. ఆత్మలైన మనం కూడా ఇక్కడే నివసించేవాళ్ళు. ఇదే మన నిజమైన నివాసం. సూర్యకిరణ కాంతులు కూడా ఇక్కడకు చేరుకోలేవు. ఈ లోకాన్ని ఆత్మలోకం, బ్రహ్మలోకం, పరలోకం, పరంధామం, ముక్తిధామం, శాంతిధామం, నిర్వాణధామం, బ్రహ్మతత్వం అని ఒక్కొక్క ధర్మానికి చెందినవారు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడ నుండే మనం భూమికి వచ్చి ఉన్నాం. మనం అంతా ఎవరం? ఈ ప్రపంచ సృష్టి నాటకంలో నటించే నటులం. అలాంటప్పుడు నాటకానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవాలా వద్దా? సహజంగా నాటకం అంటే 3 గంటల సమయమే ఉంటుంది. కానీ ఈ ప్రపంచ సృష్టి నాటకం యొక్క సమయం ఎంతని ఆలోచిస్తే మీరందరూ ఆశ్చర్యానికి గురవుతారు. 5000 సంవత్సరాలు. ఈ నాటకం ఒకసారి ప్రారంభించి ముగిసేందుకు 5000 సంవత్సరాలవుతుందన్నమాట. ఈ నాటకంలో భగవంతుడు కూడా ఒక నటుడిగా ఉన్నారు. క్లైమాక్స్ సీన్లో మాత్రమే వస్తారు. నాటకం ముగిసిన తర్వాత మరలా ఇంకొకసారి మొదటి నుండి ప్రారంభమవుతుంది. అప్పటి నటులే అదే వేదికపై నటించడం ప్రారంభిస్తారు. ఎలా చలనచిత్రాన్ని ఒకసారి షూట్ చేసి రిలీజ్ చేస్తే ఎన్నిసార్లు చూసినా ఆ సన్నివేశాలు మారవు కదా? అదేవిధంగా ఈ ప్రపంచ సృష్టి నాటకం కూడా ఎప్పటికీ మారదు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి మరలా మరలా అదే జరుగుతుంది. 5000 సంవత్సరాలు జరిగే ఈ ప్రపంచ సృష్టి నాటక కథను ఒక్క వాక్యంలో చెప్పొచ్చు. సంకల్పమే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అదే సంకల్పమే ఈ ప్రపంచాన్ని అంతం చేస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే సంకల్పంతో జీవించు అంటే మనం ఏది ఆలోచిస్తామో అదే మన జీవితం అవుతుంది.
ఈ ప్రపంచ సృష్టి నాటకంలో ఎన్నో ధర్మాలున్నాయి. ఒక్కొక్క ధర్మానికి చెందిన ఆత్మలన్నీ వారి పాత్రలను పరిపూర్ణంగా నటిస్తున్నారు. అందులో ముఖ్యంగా నాలుగు ధర్మాలున్నాయి. మొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. రెండవది ఇస్లామియా ధర్మం. మూడవది బౌద్ధ ధర్మం. నాలుగవది క్రైస్తవ ధర్మం. ఈ నాలుగు ధర్మాలకు చెందిన ఆత్మలే ఈ ప్రపంచ సృష్టి నాటకానికి ఆధారం. మీరు స్వస్తిక్ చిహ్నాన్ని చూసే ఉంటారు. ఎలా గడియారం మనకు సమయాన్ని సూచిస్తుందో అదేవిధంగా 5000 సంవత్సరాలు జరిగే ఈ ప్రపంచ సృష్టి నాటకం యొక్క గడియారమే స్వస్తిక్ చిహ్నం. దీన్ని 4 సమభాగాలుగా విభజించారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒక్కొక్క యుగము 1250 సంవత్సరాలు కలిగి ఉంటుంది. 4 యుగాలు మొత్తం 5000 సంవత్సరాలు అవుతుంది. దీన్నే ఒక కల్పం అని కూడా అంటారు. ఇప్పటి నుండి 2500 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు అవతరించి క్రైస్తవ ధర్మాన్ని నెలకొల్పారు. ఆయన రాక కంటే 250 సంవత్సరాలకు ముందు గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని స్థాపించారు. బుద్ధుడి కంటే 250 సంవత్సరాలకు ముందు ఇబ్రాహీం ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు. ఈ 3 ధర్మాలు స్థాపించి 2500 సంవత్సరాలు అయ్యాయి. ఈ ధర్మాలు రాకముందు, అంటే 2500 సంవత్సరాలకు ముందు, ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు ఈ ప్రపంచ సృష్టి నాటకంలో నటించేవారు. మొత్తం అంతా కలిపి 5000 సంవత్సరాలు. సత్యయుగంలో లక్ష్మీనారాయణులు రాజ్యాన్ని పరిపాలించారు. త్రేతాయుగంలో సీతారాములు రాజ్యాన్ని పరిపాలించారు. ఈ 2500 సంవత్సరాల కాలంలో దేవీ దేవతలు కలిసికట్టుగా, ఐక్యంగా, ఒకే కుటుంబంలా ఆరోగ్యంగా, సంతోషంగా, మరణం, దుఃఖం, కన్నీరు ఇలాంటివి తెలియకుండా వారు జీవించడమే స్వర్గం, వైకుంఠం అంటున్నారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్లో కూడా 3000 సంవత్సరాలకు ముందు ఈ భూమిలో స్వర్గం ఉండేదని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు జన్మించి 2000 సంవత్సరాలయ్యింది. ఆయన రాక కంటే ముందు 3000 సంవత్సరాలు, మొత్తం 5000 సంవత్సరాలు. ఈ ప్రపంచ సృష్టి నాటకం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలని నిరూపించబడిందా లేదా? చివరిగా వచ్చేది కలియుగం. అనేక ధర్మాలు, మతాలు రావడంతో మత కలహాలు, ద్వేషాలు చెలరేగడం వలన ప్రజలు శాంతిని కోల్పోతున్నారు. ఈనాడు ఈ లోకమే దుఃఖంలో మునిగి రోధిస్తోంది. ఈ ప్రపంచ సృష్టి నాటక చక్రంలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? చివరి అంకంలో, అంటే క్లైమాక్స్ సీన్లో. ఈ కలియుగం అంతరించే దృశ్యాన్ని బైబిల్లో వివరంగా తెలియజేశారు. దానికి ఆధారంగా క్రీస్తు శకం 2000 సంవత్సరంలో ప్రపంచం అంతరిస్తుందని క్రైస్తవులు ముందుగానే హెచ్చరించారు. ఈ కలుషితమైన సృష్టిని అంతరింపజేసేందుకు ప్రకృతి కూడా అప్పుడప్పుడు భూకంపం అని, సునామీ అని తన వికృత విలయాన్ని చూపించడం మనం చూస్తూనే ఉన్నాంగా. అన్ని దేశాలు కూడా అణు ఆయుధాలను సిద్ధం చేసుకుని 3వ ప్రపంచ యుద్ధానికి తయారవుతున్నాయా లేదా?
అంటే దానర్థం ఏంటి? ప్రపంచ నాటకం ముగింపుకొచ్చిందని అర్థం. నాటకం ఇక ముగిసే సమయం సమీపమాయనమ్మా. వేషం మార్చి ముగింపు పలికే వేళ వచ్చెనమ్మా. దారులు వేరై గమ్యం వేరై సాగే పయనమమ్మా. క్లైమాక్స్ సీన్ లో నటించేందుకు భగవంతుడు ఈ భూమిలో అవతరిస్తాడని మనం విన్నాం. ఎందుకోసం ఆయన అవతరించాలి? అధర్మాన్ని అంతం చేసి మళ్లీ ధర్మాన్ని స్థాపించేందుకే. భగవంతుడు ఈ భూమికి రాకుండా ఈ ప్రపంచ సృష్టి నాటకం ఎలా పూర్తవుతుంది? ఇప్పుడు మనం జీవించే ఈ జీవితం, మనతో ఉన్నవాళ్ళు, సంపాదించిన ఆస్తులు, ఇవన్నీ నిజమని నమ్మి జీవిస్తున్నాం. ఇందులో ఏదీ నిజం కాదు. అంతా నటన, అంతా నాటకం. అంతా నాటకమని తెలిసే బ్రతుకే కల్లయని తెలిసే, అంతా నాటకమని తెలిసే బ్రతుకే కల్లయని తెలిసే. అన్నిటికంటే ముందు ఈ నాటకం యొక్క రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనమంతా ఎవరం? భారతీయులు. భారతదేశంలో ఉంటున్న భారతీయులు ప్రారంభం నుండి ఎలా నటించారనే రహస్యాన్ని తెలుసుకోవాలా వద్దా? భారతదేశ చరిత్ర, భారతీయుల కథ, అంటే దేవీదేవతలకు సంబంధించిన 84 జన్మల యొక్క అద్భుతమైన కథ. ఎలా చెప్పినా కూడా ఈ ప్రపంచ సృష్టి నాటకంలో దేవతాధర్మానికి చెందినవారే ప్రారంభంలో హీరోగా నటించారు. జన్మలు గడిచే కొద్దీ ఆఖరులో జీరోగా అయిపోయారు. మళ్ళీ వాళ్ళు హీరోలా ఎలా మారుతున్నారు అంటే దేవీ దేవతలుగా ఎలా మారుతున్నారో అదే ఈ కథ. ఈ భారతంలో మాత్రమే దేవీదేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు రాజ్యమూ లేదు, రాజ్యాన్ని పాలించిన దేవతలు లేరు. వాళ్ళు ఇక్కడ జీవించారనేందుకు ఆనవాలుగా భారతదేశమంతా దేవాలయాలు మాత్రం ఉన్నాయి. వాళ్లకు సంబంధించిన కథనే మనమిప్పుడు చూడబోతున్నాం. ఈనాడు భారతదేశం ఎలా ఉంది? కొత్తగా ఉందని చెబుతారా? పాతబడిందని చెబుతారా? ఖచ్చితంగా పాతదిగానే ఉంది. ఎందుకంటే తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ ఎలా ఉన్నాయి? విషపూరితంగా మారిపోయాయి. దీని మూలంగా ఎన్నో రకాల కొత్త వ్యాధులు, ఎన్నో మరణాలు, ఎన్నో దుఃఖాలు. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి, జనాభా తక్కువగానే ఉండేవారు. ఇప్పటిలాగా విజ్ఞానము అభివృద్ధి చెందలేదు. ఎరువులు, పురుగుమందులు ఏవీ లేవు. వ్యాధులు అంతగా లేవు. ప్రకృతి నుండి వచ్చే పంటలు, శరీరం కూడా ఆరోగ్యంగా ఉండేది. ఆయుష్ సంపూర్ణంగా ఉండేది. అందరూ తృప్తిగా, శాంతంగా, సంతోషంగా, ఉమ్మడి కుటుంబాలుగా, కలిసికట్టుగా జీవించేవారని తెలుస్తుంది. 100 సంవత్సరాలకు పూర్వం తక్కువ జనాభాతో ప్రజలంతా సంతోషంగా జీవించారంటే 5000 సంవత్సరాలకు పూర్వం ఈ భారతదేశం ఎలా ఉండుంటుంది? మొట్టమొదట భగవంతునిచే సృష్టించబడిన ప్రపంచం ఎలా ఉండుంటుంది? మీరే చెప్పండి.
సృష్టించెను దేవుడు, ఎన్నెన్నో జీవులను పంపించెను ప్రేమతో. ఈనాడు పాతదిలాగా కనిపించే ఈ భారతదేశమే 5000 సంవత్సరాలకు పూర్వం సరికొత్త ప్రపంచంగా స్వర్గంలా వైకుంఠంలా ఉండేది. ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందిన ఆత్మలే ఈ ప్రపంచ సృష్టి నాటకంలో నటించేందుకు వచ్చారు. దేవీదేవతల మొత్తం సంఖ్య కేవలం 9 లక్షలు మాత్రమే. సత్యయుగంలో వేరువేరు రాజ్యాలలో కృష్ణుడు రాధ యువరాజు యువరాణిగా జీవించేవారు. వీరి స్వయంవరం జరిగి రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడే లక్ష్మీ నారాయణులుగా పేరు మార్చబడ్డాయి. అందువల్లనే కృష్ణుడి జన్మదినాన్ని వైభవంగా జరుపుకుంటారు. నారాయణుడి జన్మదినం ఎవ్వరూ జరపడం లేదు, ఎందుకంటే కృష్ణుడు నారాయణుడు ఒక్కరే. లక్ష్మీ నారాయణులు కలిసిన రూపమే విష్ణువు. అంతేగాని విష్ణువు అని వేరుగా ఎవ్వరూ లేరు. వీరిది సూర్యవంశం. సూర్యనారాయణుడు అనే పేరు దీని మూలంగానే వచ్చింది. వీరిది దేవతాకులం. సత్యయుగంలోని దేవీ దేవతలంతా కూడా ఐకమత్యంతో ఒకే కుటుంబంలా శాంతితో సంతోషంగా జీవించారు. మరణం, కన్నీరు, దుఃఖం ఇవేవి అక్కడ ఉండవు. అక్కడి వారందరూ తాము ఆత్మ అని భావిస్తారు. ఆయుర్ధాయం ముగిసిన పిదప కొత్త శరీరం తీసుకోబోతున్నామని సంతోషంగా ఉంటారు. అందువలనే దీన్ని అమరలోకం అని కూడా అంటారు. సత్యలోకమున జన్మించి మరణమే లేని జన్మ ఇది. అహ ప్రేమ కరుణకు నివాసమైన సత్యలోకములో ఏ కష్టం నష్టం బాధలు లేక గడిచే కాలంలో. కామం, కోపం, దురాశ, లోభం, అహంకారం అని చెప్పబడే ఈ 5 దుర్గుణాలు అక్కడ ఉండనే ఉండవు. అక్కడ పిల్లలు పుట్టేది కూడా ఆలోచనా శక్తితోనే. మహాభారతంలో కుంతీదేవికి సూర్యదేవుడి ద్వారా కర్ణుడు ఎలా జన్మించాడో అదేవిధంగా సత్యయుగంలో 1250 సంవత్సరాలు దేవీదేవతలు 8 జన్మలు తీసుకుంటారు. తరువాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది. ఈ త్రేతాయుగంలో సీతారాముల పరిపాలన జరుగుతుంది. సత్యయుగం 1వ జన్మలోని కృష్ణుడే ఇక్కడ రాముడుగా జన్మించాడు. ఇక్కడ కూడా శాంతితో, ఐకమత్యంతో, ఆనందంతో మరణం, దుఃఖం, కన్నీరు లాంటివి తెలియకుండా జీవిస్తున్నారు. వీరిది చంద్రవంశం. శ్రీరామచంద్రమూర్తి అని అందుకే అంటారు. వీరిది క్షత్రియ కులం అని అంటారు. ఈ త్రేతాయుగంలో దేవీదేవతలు 12 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ మళ్ళీ జన్మించడం వలన ఆత్మలోని శక్తి తగ్గిపోతూ ఉంది. అందుకని జన్మలు అధికం అవుతున్నాయి. త్రేతాయుగం చివరిలో దేవీదేవతల మొత్తం సంఖ్య 33 కోట్లు. అంటే 33 కోట్ల దేవతలు అని అర్థం. పురాణాల్లో తెలిపే 1 కోటి దేవతలు వీరే. ఇదే భారతంలో జన్మించిన వారే. ఈ సమయంలో ఒక విపత్తు జరిగింది. దేవీదేవతలు మళ్ళీ మళ్ళీ జన్మించడం వలన, ఈ శరీరంతోనే ఎక్కువ కాలం జీవించడం వలన ఆత్మను మర్చిపోతున్నారు. ఈ శరీరమే వాళ్లుగా భావిస్తున్నారు. శరీర వ్యామోహంతో
ఏ తప్పైతే చేయకూడదో ఆ తప్పే చేస్తున్నారు. వారు తమ పవిత్రతను, దైవిక గుణాలను మర్చిపోతున్నారు. అందువలన దేవీ దేవతలుగా చెబుతున్న తమ అర్హత కోల్పోతున్నారు. మహమ్మదీయులు ఆదాం బీబీ అని, క్రైస్తవులు ఆదాం హవ్వా అని పిలిచేది వీరినే. వస్త్రాలు లేకుండా ఉండేవారని ఎందుకన్నారు? దేవీదేవతలు ఈ శరీరమనే వస్త్రాన్ని మరచి తాము ఆత్మ అని అర్థం చేసుకుని జీవించేవారు. అందువలనే వస్త్రాలు లేకుండా ఉండేవారని చెప్పారు. ప్రకృతి యొక్క విలయ తాండవానికి అన్నీ అంతరించిపోయాయి. భారతదేశం అనేక ఖండాలుగా విభజించబడింది. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ నశించం కదా. తరువాత ద్వాపర యుగం ప్రారంభమైంది. దేవీ దేవతలందరూ ఇక్కడ సాధారణ మానవులుగా జన్మిస్తున్నారు. కృష్ణుడే ఇక్కడ విక్రమాదిత్య మహారాజుగా జన్మించాడు. తాము శరీరమే అని భావించి పాపాలు చేస్తున్నందున దుఃఖం కలుగుతూ ఉంది. దుఃఖ నివారణ కోసం భగవంతుణ్ణి వెతికే పనిలో పడ్డారు. భగవంతుడు జ్యోతి స్వరూపంతో ఉన్నాడనే దృశ్యం కనబడుతోంది. పెద్ద వజ్రంతో శివలింగాన్ని చేసి బంగారు దేవాలయాన్ని నిర్మించి విక్రమాదిత్యుడు స్వహస్తాలతో పూజలు చేసేవాడు. అప్పటి నుండే భక్తి మార్గం అని అనుసరించారు. భక్తి మార్గంలో శివుని కోసం మొట్టమొదటగా నిర్మించబడిన ఈ దేవాలయమే గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ దేవాలయం. ఇప్పుడున్న దేవాలయం అది కాదు. ఈ దేవాలయం అనేక సార్లు మార్చి కట్టబడింది. గజనీ మహమ్మద్ భారతదేశం మీద 17 సార్లు దండెత్తింది. ఈ దేవాలయాన్ని కొల్లగొట్టేందుకే అని చరిత్ర చెబుతోంది. దుఃఖం తగ్గడం లేదు, ఎక్కువవుతోంది. సూక్ష్మ దేవతలైన విష్ణువు, శంకరులను శిలలుగా చేసి పూజిస్తున్నారు. తరువాత ప్రారంభంలో జీవించిన తమ రూపాలనే శిల్పాలుగా చేసి పూజించడం ప్రారంభించారు. ధర్మం నశించి అధర్మం ఎక్కువ అవడం వలన ఋషులు, మునులు వేద శాస్త్రాలను లిఖిస్తున్నారు. మహాభారతం, రామాయణం ఇప్పుడు రాసినవే. కృష్ణుడు జీవించింది సత్యయుగంలోనే, కృష్ణుని పూజించింది ద్వాపరయుగంలో. అందుకని కృష్ణుని భగవంతునిగా చేసి భగవద్గీత శ్రీకృష్ణుడే చెప్పాడని అసత్య కథను ప్రచారం చేశారు. ఈ ద్వాపరయుగంలోని దేవీ దేవతలు 21 జన్మలు తీసుకుంటున్నారు. వీరిది వైశ్యకులం అని చెప్పబడింది. ఆఖరులో వచ్చేది కలియుగం. ఈ కలియుగంలో మనుషులతో మనుషులుగా కలిసి జీవించే దైవీక ధర్మాలను కలిగి ఉన్నవారు 42 జన్మలు తీసుకుంటున్నారు. వీరిది శూద్రకులము. సత్యయుగం, త్రేతాయుగాలలో తామే దేవీ దేవతలుగా ఉన్నామనే విషయాన్ని మరచి సామాన్య మానవులుగా జీవిస్తున్నారు. వారిని ఎలా గుర్తించడం? చాలా సులభం. ఈ ప్రపంచ సృష్టి నాటకంలోని ముఖ్యమైన ధర్మాలు ఎన్ని ఉన్నాయని చూశాం? 4 ధర్మాలు. అవి ఏమిటంటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, ఇస్లామీయ ధర్మం, బౌద్ధ ధర్మం, క్రైస్తవ ధర్మం. ఈనాడు 3 ధర్మాలే ఉన్నాయి. మొట్టమొదటిదైన దేవీ దేవతా ధర్మం ఇప్పుడు లేదు, కనుమరుగైపోయింది. అయితే నూతనంగా హిందూ ధర్మం అని ఏర్పడినది మీరు గమనించే ఉంటారు.
ఈ 5000 సంవత్సరాల ప్రపంచ సృష్టి నాటకంలో ఇలాంటి ఒక ధర్మం ఉండేదని మనం చూడనే లేదుగా. ఆది శంకరులు కూడా సన్యాస ధర్మాన్ని స్థాపించారు, హిందూ ధర్మాన్ని కాదు. అలాంటప్పుడు ఈ హిందూ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఎవ్వరూ స్థాపించలేదు, ఎవరికి వారే స్థాపించుకున్నారు. ఎందుకని క్రైస్తవులు క్రైస్తవ ధర్మాన్ని స్థాపించిన యేసుక్రీస్తుని పూజిస్తున్నారు? బౌద్ధులు తమ ధర్మాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుని కొలుస్తున్నారు. అదేవిధంగా తాము హిందువులం అని చెప్పుకునే అందరూ కూడా ఎవరిని కొలుస్తున్నారు? శివపరమాత్మనే కొలుస్తున్నారు కదా. మరలా కృష్ణుడు, లక్ష్మి, నారాయణుడు, సీత, రాముణ్ణే కదా కొలుస్తున్నారు. అలాంటప్పుడు హిందువులంటే ఎవరు? ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవాళ్లే కదా. బాగా ఆలోచించండి, సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యంలో ఈ భారతదేశంలో స్వర్గంలో వైకుంఠంలో జీవించిన జ్ఞాపకాలతో హిందువులు ఇప్పటికీ వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణు దేవాలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వారదర్శనం కోసం క్యూలో వేచి చూస్తున్నారు. అంటే హిందువులు ఎవరు? ముక్కోటి దేవతలుగా జీవించిన ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారని రుజువైందా లేదా? ఎందుకని వారు హిందువులుగా పిలువబడ్డారు? ఆత్మలను మరచి శరీరమే తాముగా తలచి పాపకార్యాలు చేయడం వలన సామాన్య మానవులుగా జన్మించారు. తాము ఎవరని నిజం తెలుసుకోలేకున్నారు. అందుకని ఇండియా హిందుస్థాన్లో ఉండటం వలన తాము హిందువులుగా పిలువబడుతున్నారు. ఇలా హిందూ ధర్మం స్థాపించబడింది. భారతదేశం అనేదే మన పురాతనమైన పేరు, అందుకనే మహాభారతం అని పేరు పెట్టారు. ఇండియా, హిందుస్థాన్ అనే పేరు ఈ మధ్యలో వచ్చింది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఉదాహరణకు మహాత్మా గాంధీ ఉండేవారు, అప్పుడుండేవారు, అయితే ఇప్పుడు లేరు. ఆయన్ని ఏం చేశారు? కాల్చి చంపేశారు. శరీరమే నశించింది, ఆత్మ నశించదు, మరలా మరో జన్మను పొందుతుందని చూశాం. కొత్తగా జన్మించే శిశువు దేహంలో మహాత్మా గాంధీ గారి ఆత్మ ఉంది. ఇప్పుడు ఆ బిడ్డ పెరిగి పెద్దయి స్కూల్లో పాఠాలు చదువుతోంది. ఏ పాఠాలు చదువుతోంది? ఈ భారతదేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అని. ఆ బిడ్డకు తెలుస్తుందా పూర్వజన్మలో తానే మహాత్మా గాంధీని అని? లేక చదువు చెప్పే టీచర్కైనా తెలుస్తుందా ఈ బిడ్డే పూర్వజన్మలో మహాత్మా గాంధీ అని? అదేవిధంగా ముక్కోటి దేవతలు కూడా మళ్ళీ మళ్ళీ జన్మించి తాము దేవతలు అన్న విషయాన్ని మరచి వారి దేవాలయాలకు వెళ్ళి ఎవరిని కొలుస్తున్నారు? వారినే వారు కొలుస్తున్నారు. ఈ దేశ జాతిపిత మహాత్మా గాంధీ అని ఆ బిడ్డ చదివినట్టుగా. ముక్కోటి దేవతలుగా జీవించిన వారిలో మూడు వంతుల దేవతలే హిందూ ధర్మంలో ఇప్పుడున్నారు, మిగిలిన వారు కనిపించకుండా పోయారు. ఎక్కడికి కనిపించకుండా పోయారో తెలుసా? వేరే వేరే ధర్మాలకు మారిపోయారు. మీరు ఎవరు అనే నిజాన్ని తెలుసుకున్నారా? మీరంతా ఎవరు? భారతీయులు. ముక్కోటి దేవతలుగా ఇదే భరత భూమిలో జీవించారు, ఇప్పుడు సామాన్యులుగా ఉన్నారు. ఈ ప్రపంచ సృష్టి నాటకంలో
మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? నాటకం యొక్క చివరి భాగంలో, అంటే క్లైమాక్స్ భాగం జరుగుతూ ఈ నాటకంలో భగవంతుడు కూడా ఒక నటుడిగా ఉన్నారు. క్లైమాక్స్ సీన్లో వస్తారని ఎదురుచూశాం కదా. ఆయన ఈ భూమికి రాకుండా నాటకం ఎలా ముగుస్తుంది? ఈ ప్రపంచ నాటకంలో మొత్తం 4 యుగాలున్నాయని చూశాం. అయితే 5వదిగా ఒక యుగం ఉంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఏ శాస్త్రంలో కూడా దీని గురించి రాయలేదు. ఎలా అయితే కడలి నది కలిసే చోటుని సంగమం అంటున్నామో, అదేవిధంగా కలియుగం సత్యయుగం కలిసే ఈ మధ్యకాలాన్ని సంగమయుగం అని పిలుస్తారు. ఈ యుగం వజ్రంతో సమానమైనది. సత్యయుగం కంటే కూడా గొప్పది. ఎందుకంటే ఈ సంగమయుగంలో మాత్రమే భగవంతుడు ఈ భూమిపై అవతరిస్తున్నాడు. ఈ కలియుగాంతంలో అధర్మం ఇప్పుడు వృద్ధి చెంది ఉందా లేదా? భగవంతుని అవతారమే అధర్మాన్ని నశింపచేసి తిరిగి ధర్మాన్ని నెలకొల్పడం. ఏ ధర్మమో మీకు తెలుసా? ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని. ఈ భారతదేశం స్వర్గభూమిగా 2500 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఒకే ఒక దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది. ఈనాడు అనేక ధర్మాలు ఉన్నాయి. అయితే దేవీ దేవతా ధర్మం మాత్రం లేదు. ఈ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించడం కోసమే భగవానుడు భూమికి వస్తున్నారు. ఎందుకని మరలా తిరిగి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించాలి? ఎందుకంటే నాటకం ఇప్పుడు ముగియబోతోంది. ముగిసిన పిదప ఏం జరుగుతుంది? మరొకసారి మొదటి నుండి నాటకం ప్రారంభమవుతుంది. మొదటి సీన్లో నటించవలసిన దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలన్నీ ఇప్పుడు ఎక్కడున్నారు? వారిని వారే మరిచిపోయి, ధర్మాన్ని మరిచిపోయి ఇక్కడే జీవిస్తున్నారు. వాళ్లకి వాళ్ళెవరనే నిజం తెలియచేయాలా వద్దా? అందరూ ఇప్పుడెలా ఉన్నారు? పాప ఆత్మలుగా, అశుద్ధ ఆత్మలుగా. వీళ్ళనెవరు పవిత్రులుగా మారుస్తారు? పవిత్రం కాకుండా సత్యయుగం ఎలా వస్తుంది? సత్యయుగం రావాలంటే సత్యమైన దేవుడు రావాలా వద్దా? దేవుడు రాకుండా ఎలా కొత్త యుగం వస్తుంది? రాత్రి ముగిసి పగలు రావాలంటే ఏం జరగాలి? సూర్యోదయం అవ్వాలి. అదేవిధంగా కలియుగం అనే రాత్రి గడిచి సత్యయుగం అనే పగలు రావాలంటే భగవంతుడు ఈ భూమిపై అవతరించాలిగా. ఈ భూమిపై జీవించే వాళ్ళందరూ తాము నశించని ఆత్మలు అనే నిజాన్ని మరచి తాము అంటే దేహమనే భావనలో జీవిస్తున్నారు. కలియుగంలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టాలంటే జ్ఞాన సూర్యుడు శివపరమాత్మ అవతరించాలా వద్దా? అందుకోసమే ఈ చిన్న యుగాన్ని సంగమయుగం అంటున్నారు. పురుషోత్తమ సంగమయుగం అని అంటున్నారు. పురుష్ అంటే అర్థం తెలుసా? ఆత్మ అని అర్థం. అంటే ఈ భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ తాము ఆత్మలం అని భావించి ఉత్తమంగా జీవించే యుగం. అందువల్లనే ఇది పురుషోత్తమ సంగమయుగం అని పిలువబడుతూ ఉంది. ఈ సంగమయుగాన్ని మాత్రం వజ్రంతో సమానమైనది అని ఎందుకంటున్నారు? 5000 సంవత్సరాలు జరిగే ఈ ప్రపంచ సృష్టి నాటకంలో ఆత్మలు పరమాత్మతో ఈ శరీరం మూలంగా ప్రత్యక్షంగా మాట్లాడగలిగే అద్భుతమైన యుగం. ఇంతసేపు మీరు
ఓర్పుతో చూస్తున్నారుగా. ఆత్మ, పరమాత్మ, అలాగే ఈ ప్రపంచ సృష్టి నాటకం యొక్క రహస్యాలను ఎవరు తెలియజేయగలరు? ప్రారంభంలో నటించిన దేవీదేవతలు తెలియజేయగలరా? లేదంటే మధ్యలో అవతరించిన ఋషులు మహాత్ములు తెలియజేయగలరా? వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? జనన మరణ చక్రంలో తిరిగి వాళ్లని వాళ్లు మరిచిపోయి సామాన్యులుగా ఈ కలియుగంలోనే జీవిస్తున్నారుగా. అలాంటప్పుడు ఎవరు ఈ రహస్యాన్ని చెప్పగలరు? మేము మీకు అర్థమయ్యేలా చెబుతున్నామంటే మాకు ఎవరు తెలియజేశారు? జనన మరణాలకు అతీతులు మాత్రమే దీన్ని చెప్పగలరు. ఈ ప్రపంచ సృష్టి నాటకం యొక్క దర్శకుడు మాత్రమే చెప్పగలడు. పరమపిత శివపరమాత్మ మాత్రమే చెప్పగలడు. నిర్భవతి భారత అభ్యుత్థానం మధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ భూమిపై ధర్మం నశించి ఎప్పుడు అధర్మం చెలరేగుతుందో అప్పుడు ఈ భూమిపై నేను అవతరించి తిరిగి భూమిపై ధర్మాన్ని నిలుపుతానని భగవద్గీతలో భగవంతుడు మాటిచ్చి ఉన్నారు. మాటకు కట్టుబడి తప్పకుండా ఆయన అవతరించారు. కానీ అందరూ ఏమనుకుంటున్నారు? కృష్ణుడే భగవంతుడని అనుకుంటున్నారు. కృష్ణుడే గీతను బోధించాడని నమ్ముతున్నారు. కృష్ణుడే మళ్ళీ అవతరిస్తాడని ఎదురు చూస్తున్నారు. అందుచేతనే భగవంతుడు ఈ భూమిపై అవతరించి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కృష్ణుడు ఎవరు? సత్యయుగంలో జన్మించిన మొదటి చక్రవర్తి. ఆయన స్వయంవరం జరిగిన తరువాత లక్ష్మీనారాయణుడుగా అయ్యారు. అనేకసార్లు జన్మించి ఈ కలియుగంలో సామాన్య మానవుడుగా ఇక్కడే జీవిస్తున్నాడు. అప్పుడు గీతాచార్యుడెవ్వరు? ఇందులో సందేహమే లేదు, శ్రీకృష్ణుడే. కాని గీతను చెప్పింది పరమపిత శివపరమాత్మ. ఎలా అని అడుగుతున్నారా? ఒక సినిమాలో హీరో ఎలా ఉంటారు? కుటుంబంతో కలిసిపోయి సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో విలన్ తన అనుచరులతో వచ్చి హీరోను గాయపరిచి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి వెళ్ళిపోతాడు. చివరిలో ఒకరొచ్చి గతాన్ని గుర్తు చేస్తారు. నీవెవరు? ఎలా ఉండేవాడివి? నీ ధైర్యం, సాహసం ఏమయ్యాయి? నువ్వు చెయ్యగలవు, వెళ్ళు, వెళ్ళి జయించిరమ్మని అతనికి ధైర్యాన్నిస్తాడు. వెంటనే హీరో శక్తివంతుడై విలన్ని హతమార్చి విజయుడై తిరిగి వస్తాడు. ఇదే కదా సామాన్యంగా సినిమాలో జరిగే కదా. అదే విధంగా ఈ ప్రపంచ సృష్టి నాటకంలో నటించే హీరో ఎవరు? శ్రీకృష్ణుడు. ఈ లోకమే ఒక కుటుంబంగా అందరూ కలిసి సంతోషంగా రాజ్యాన్ని పాలించారు కదా. అప్పుడే విలనైన రావణుడు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి మొత్తం సర్వనాశనం చేశాడు. వారి నుంచి రాజ్యాన్ని తన వశం చేసుకుని వారిని పేదలుగా, భిక్షగాళ్లుగా మార్చేశాడు. ఏంటండి ఇది? రామాయణంలో వచ్చే రావణుడు ఇక్కడికెలా వచ్చాడు? రావణుడంటే ఎవరు? శ్రీలంకను పాలించిన రాజు. రావణుడికి ఎన్ని తలలు? 10 తలలు. ఏ మనిషికైనా 10 తలలుంటాయా? మీకా ఆలోచనే రాదా? అంటే రావణుడంటే ఎవరు? ఎందుకని రావణుడు అనే ప్రతినాయకుణ్ణి సృష్టించారు? ద్వాపరయుగంలో దేవీదేవతలు తాము ఆత్మలనే నిజాన్ని మరచి శరీరమే తాము అనుకున్నారు. ఆ కారణంగా కామం, క్రోధం, మోహం, అత్యాశ, అహంకారం అనబడే
ఈ ఐదు వికారాలు, ఐదు దుష్టగుణములు ఇద్దరిలోనూ క్రమంగా చోటు చేసుకున్నాయి. అంటే మగవాడికి ఐదు, ఆడవారికి ఐదు, రెండూ కలిపి మొత్తం 10. దీన్నే 10 తలల రావణుడు అని చెప్పి ఈ నాటకంలో ఒక ప్రతినాయక పాత్రను సృష్టించారు. రావణుడు ఎవరిని అపహరించి చెరలో బంధించాడు? సీతను. ఇక్కడ సీత అంటే ఆత్మ అని అర్థం. శ్రీలంక అంటే సింహళ దేశం కాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తం శ్రీలంకలాగానే ఉంది. ఎందుకంటే ఈనాడు ఈ ప్రపంచం మొత్తం 5 వికారాల రావణాసురుడి చేతిలో చిక్కి ఉంది. ఇక్కడ రాముడంటే శివపరమాత్మ అని అర్థం. ఈ ప్రపంచంలో జీవించే అందరినీ 5 వికారాల రావణుని చెర నుంచి రక్షించడానికి శివపరమాత్మ ప్రత్యక్షంగా వచ్చి ఉన్నారు. రాముడు అనుమానించి సీతను అగ్నిప్రవేశం చేయించింది ఎందుకు? ద్వాపరయుగం నుండి 2000 సంవత్సరాలుగా ఆత్మలోకి పాపకర్మల ఫలాలు చేరి ఆత్మ మలినమైపోయింది. గత పాప కర్మలు తలచిన వేళ మనసు వేదనాయే, నా మనసు భారమాయే. గత కాలపు బ్రతుకు నెమరు వేసుకుంటే తప్పు తెలిసి వచ్చే పశ్చాత్తాపమాయే మనసే. ఆత్మ పవిత్రతను కోల్పోయింది. పాపం పోగొట్టుకునేందుకు భక్తి మార్గంలో ఏం చేస్తారు? గంగానదిలో స్నానం చేస్తారు. గంగలో స్నానం చేస్తే శరీరంలోని మలినమే పోతుంది, ఆత్మలోని పాపపు మరకలు పోనే పోవు. శంకరుని తల నుండి గంగాదేవి పుడుతున్నట్టు చూపించారు. తల నుంచి జ్ఞానం వస్తుంది గాని నీళ్ళొస్తాయా? జ్ఞానం అంటే వివేకమే కదా. ఇప్పుడు శివపరమాత్మ ప్రత్యక్షంగా మనకొసగే ఈ జ్ఞాన గంగలో ఎవరు స్నానం చేస్తారు, వారి ఆత్మలో ఉన్న పాపపు మరకలు నశిస్తాయి. అగ్నిప్రవేశం అంటే ధ్యానంలో తాము ఆత్మలు అని భావించి పరమాత్మ యొక్క ప్రేమలో ఐక్యమైనప్పుడు ఆ యోగాగ్నిలో ఆత్మలో ఉన్న పాపపు మరకలు దహించి వేయబడతాయి. ఆత్మ పవిత్రమై ప్రకాశిస్తుంది. దీన్నే రామాయణంలో పెద్ద కథలాగా చూపించారు. సరే, భగవద్గీత అంటే ఏమిటి, ధర్మం ఏది, అధర్మం ఏది అని వివరించి సన్మార్గం చూపించేదే గీత. కృష్ణుడు జీవించింది సత్యయుగంలో, కృష్ణుని పూజించింది ద్వాపరయుగంలో. అందుచేతనే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జీవించినట్లు పురాణాల్లో తెలియజేశారు. ఆ సమయంలోనే మహాభారత యుద్ధం జరిగిందని చెబుతున్నారు. ఎందుకని మహాభారత యుద్ధం జరిగింది? అధర్మాన్ని కూల్చి ధర్మాన్ని స్థాపించడానికి. ఈ కలియుగంలో కంటే ద్వాపరయుగంలో ప్రజలు మంచిగానే ఉండేవారు, మంచిగానే జీవించేవారు. ఎందుకంటే ఇప్పటి కలియుగంలోనే మోసం చేసే మనుషులు దుర్మార్గపు చర్యలతో రగిలిపోతోంది. అలాంటప్పుడు కలియుగంలో జీవించే ఒక సామాన్యుడే యుద్ధం వద్దు, అహింసా మార్గంలోనే విజయం సాధించగలమని మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించిపెట్టారు. ఆయనెవరంటే మన జాతిపిత మహాత్మా గాంధీ. కలియుగంలో జీవించిన ఒక సామాన్య మానవుడే యుద్ధం చేయకుండా అహింసా మార్గంలో విజయం సాధించారంటే ద్వాపరయుగంలో భగవంతునిగా గీతను బోధించిన శ్రీకృష్ణుడు ఎందుకని యుద్ధం చేయమని ప్రోత్సహించారు? సామాన్య మానవునికి ఉండే శక్తి భగవానుడైన శ్రీకృష్ణునికి ఎందుకు లేకుండా పోయింది? ఇది ఆలోచించాల్సిన విషయమా కాదా? కృష్ణుడు జీవించింది సత్యయుగంలో, శ్రీకృష్ణుని పూజించింది ద్వాపరయుగంలో.
అందుచేత శ్రీకృష్ణుని భగవంతునిగా తలచి భగవద్గీతను శ్రీకృష్ణుడే బోధించాడని పురాణాల్లో కట్టుకథలుగా చెప్పారు. నిజానికి భగవద్గీతను బోధించింది శివపరమాత్మ, కాని తండ్రి పేరుకు బదులుగా కుమారుని పేరును, అంటే శ్రీకృష్ణుని పేరును లిఖించారు. ఎలాగైతే శివుని శంకరుని ఒక్కటని చెప్పారో అదేవిధంగా భగవంతుని పేరును మార్చివేసి ఎంతో పెద్ద పొరపాటు చేశారు. ఒకవేళ పురాణాల్లో రాసినట్టుగా ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం జరిగినట్టుగా అనుకున్నా కూడా ద్వాపర యుగం తర్వాత ఏ యుగం రావాలి? సత్యయుగం రావాలిగా. అలా జరగలేదుగా, కలియుగం వచ్చింది. భగవంతుడని భావించే శ్రీకృష్ణుడు ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేసినప్పుడు సత్యయుగం వస్తుందా, కలియుగం వస్తుందా? అంటే దీని అర్థం ఏమిటి? మహాభారత యుద్ధం ద్వాపర యుగంలో జరగలేదు. అంటే ఎప్పుడు జరిగింది? ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు ఈ కలియుగంలో ఇక మీదట జరగబోతోంది. ఎందుకంటే కలియుగం ముగిసి ఏ యుగం రాబోతోంది? సత్యయుగం. సత్యయుగాన్ని ఎవరు స్థాపించగలరు? సత్యమైన భగవంతుడు, శివపరమాత్మ మాత్రమే స్థాపించగలరు. భగవంతుడు ఇప్పటికే అవతరించాడని చెబితే మీ అందరికీ ఆశ్చర్యం కలగక మానదు. శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి 85 సంవత్సరాలు పైగా గడిచింది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎందుకంటే భగవంతుడు భూమిపై అవతరించిన విషయం కూడా తెలియకుండా మనం జీవిస్తున్నాం. 20 సంవత్సరాలకు ముందు వినాయకుడు పాలు తాగాడనే కథను ఎవ్వరూ మర్చిపోయుండరు. ఈ విషయం తెలిసిన అరగంటలోనే ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని వినాయకుని దేవాలయాల్లో పాలతో బారులు తీరిన అజ్ఞానులైన భక్తులను మనం మర్చిపోలేంగా. వింతల కోసం ఎగబడే జనానికి భగవంతుడు అవతరించిన విషయాన్ని అర్థం చేసుకునే శక్తి లేదు. మనం చెప్పినా నమ్మరు, పైగా నవ్వుతారు. ఎందుకంటే అంతగా వాళ్ళని అజ్ఞానం అనే చీకటి కప్పేసి ఉంది. అజ్ఞానమనే చీకటి నుండి వాళ్ళని వెలుగులోకి రప్పించాలి. అందుకోసమే శివపరమాత్మ అవతరించిన రోజును శివరాత్రి అని జరుపుతున్నారు. శివపరమాత్మకు శరీరం లేదు, ఆయనకు జనన మరణాలు కూడా లేవు. అయితే మనకెలా అర్థమవుతుంది? ఆత్మగా ఉన్నా లేక పరమాత్మగా ఉన్నా శరీరం ఉంటేనే మాట్లాడేందుకు వీలవుతుంది. శివపరమాత్మ ఈ భూమిపై అవతరించిన పిదప తాత్కాలికంగా ఆయనకు ఒక శరీరం కావలసి వచ్చింది. ఎవరి శరీరంలోకి వెళ్ళగలరు? సత్యయుగంలో ఎవరు ముందుగా జన్మించారు? శ్రీకృష్ణుడు. కృష్ణుని చివరి మానవ జన్మ యొక్క 60 సంవత్సరాల వయసులో ఆయన శరీరంలోకి ప్రవేశించారు. ఎందుకని ఆయన్ని ఎన్నుకున్నారో తెలుసా? ఎందుకంటే ఈ ప్రపంచ సృష్టి నాటకం యొక్క కథానాయకుడు శ్రీకృష్ణుడే కాబట్టి. నాటకం ముగిసిన పిదప మళ్ళీ మొదటి సీన్లో ఆయనే నటించాలి. అందుకని మొట్టమొదట ఆయనకే ఈ సృష్టి రహస్యాన్ని తెలియజేశారు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? 1936 సంవత్సరంలో. ఆ రహస్యాన్నే మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు. అప్పటి ఇండియాలోని, అంటే ఇప్పటి పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఒక సామాన్య పాఠశాల ఉపాధ్యాయునికి కుమారునిగా జన్మించారు లేఖరాజ్. వీరు జన్మించింది 1876వ సంవత్సరం. వీరు చిన్నతనం నుండే శ్రీమన్నారాయణుని భక్తులు. ఇందులో విశేషం ఏమిటంటే తరువాతి జన్మలో సత్యయుగంలో
వీరే శ్రీకృష్ణునిగా జన్మించి స్వయంవరం జరిగిన పిదప నారాయణునిగా మారబోతున్నారు. చదువులు పెద్దగా రానందువల్ల గోధుమల వ్యాపారం చేశారు. తరువాత వజ్రాల వ్యాపారిగా మారారు. పట్టిందల్లా బంగారం అయ్యిందా అన్నట్లుగా వజ్రాల వ్యాపారంలో సంపద చేరనారంభించింది. లేఖరాజ్ గొప్ప కోటీశ్వరుడయ్యాడు. బొంబాయి, కలకత్తాలలో వీరి వజ్రాల వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. అందరూ వీరిని ప్రేమగా దాదా అని పిలిచేవారు. దాదా అంటే పెద్దన్నయ్య అని అర్థం. వీరికి భార్య యశోద, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరు శ్రీమన్నారాయణను భక్తులు కాబట్టి కుమారునికి నారాయణ్ అనే పేరు పెట్టారు. దాదా లేఖరాజ్ 60 సంవత్సరాల వయసప్పుడు ఒకరోజు ఆయన శరీరం నుండి ఆత్మ వేరైనట్లుగా ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. తరువాత ఒకరోజు బెనారస్లో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కలిగింది. మహావిష్ణువు ఈ స్వరూపం నీదే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇంతలో తన మామగారు మూల్చంద్ స్వర్గస్థులైనారని తెలిసింది. కొన్ని రోజుల తరువాత మామగారి మరణ దృశ్యాన్ని చూడగలిగారు. ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లే దృశ్యం కనిపించింది. శరీరానికే మరణం, ఆత్మకు మరణం లేదనే నిజాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. తరువాత ఒకరోజు శ్రీకృష్ణుడు కనిపించి నీదే ఈ రూపం అని చెప్పి అదృశ్యమైనాడు. తనకు ఈ విధమైన దృశ్యాలను చూపించి అర్థమయ్యేలా చేసేది ఎవరు అని ఆలోచించారు దాదా లేఖరాజ్. ఆఖరికి భగవంతుడే అని అర్థం చేసుకున్నారు. అప్పుడే జ్యోతి స్వరూపంలో శివ పరమాత్మ యొక్క దర్శనం జరిగింది. శివపరమాత్మ పిల్లలమైన మనం కూడా ఆయనలాగే ఉన్నాం. నాటకం వేసే వేదికపై మనం ఎవరనే విషయం మర్చిపోతున్నాం. భగవంతుడు ఈ భూమిపై అవతరించి నిజాన్ని తెలియచేసి మనల్ని అందరినీ తిరిగి మన ఇంటికి చేరుస్తున్నాడు. తరువాత ఈ ప్రపంచం ఎలా నాశనం అవుతుందనే దృశ్యాన్ని చూపిస్తున్నాడు. భయంకరంగా యుద్ధం జరుగుతోంది. అణ్వాయుధాలు సర్వనాశనం చేస్తున్నాయి. అప్పట్లో ఈ అణ్వాయుధాలను ఎవ్వరూ కనిపెట్టలేదు. ఇండియాలో అంతఃకలహాల వలన ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. రక్తం ప్రవాహమవుతోంది. ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఈ ప్రపంచమే అంతమైపోతోంది. మరోసారి మహాభారత యుద్ధం జరగబోతోందనే నిజం దాదాకు అర్థమైంది. ఇటువంటి దృశ్యాలను చూపించి కృష్ణుని ఆత్మ అయిన లేఖరాజుకు అర్థమయ్యేలా చేయటానికి భగవంతునికి 1 సంవత్సరం పట్టింది. ఎందుకంటే ఈ కలియుగంలో ఒక విషయం అర్థం చేసుకునే శక్తి ఆత్మకు లేకుండా పోయింది. దాదా వ్యాపారం చేయడం మానేశారు. ఒకనాటి రాత్రి శివపరమాత్మ దాదా శరీరంలో ప్రవేశించి తాను ఎవరనే విషయం తెలియచేశారు. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశస్వరూపం శివోహం శివోహం. దివి నుండి భువికి దిగి వచ్చినమ్మ, జ్ఞానామృతము పంచన తండ్రి శివుడే. దివి నుండి భువికి దిగి వచ్చినమ్మ, జ్ఞానామృతము పంచ నా తండ్రి శివుడే. కొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు భగవంతుడు తన శరీరాన్ని ఆధారంగా చేసుకున్నాడన్న నిజం దాదాకు అర్థమైంది. నిజానికి నేనే అర్జునుణ్ణి.
నా శరీరాన్ని భగవంతుడు రథంగా మార్చాడన్న రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు. భక్తి మార్గంలో ఈయనను నందివాహనంగా చూపించారు. ఈయన ముఖకమలం ద్వారానే పరమాత్మ గీతాజ్ఞానాన్ని అందరికీ తెలియజేశారు. జ్ఞానాన్ని వినేవారికి శ్రీకృష్ణుని దృశ్యాలు, సత్యయుగంలోని దృశ్యాలను చూపించి శివపరమాత్మ పరవశాన్ని కలిగించారు. ఈ జ్ఞానం కోసం ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. భగవంతుడు దాదాను తన బిడ్డగా స్వీకరించి ఆయనకు బ్రహ్మ అనే పేరు పెట్టారు. ఈ బ్రహ్మ వాక్కు ద్వారా జ్ఞానాన్ని నేర్చుకున్నవారే బ్రహ్మకుమారి కుమారులు, శివపరమాత్మ దత్తత తీసుకున్న బిడ్డలు. భగవంతుని అవతార రహస్యాన్ని ఈ ప్రపంచంలోని ఒక్కొక్క ఆత్మకు తెలియచేయాలి. అందుకోసమే భగవంతుడు తన అనుచరులుగా చేర్చుకున్నారు. వీరినే బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలుగా పిలుస్తారు. జ్యోతిరూపమా ప్రేమదీపమా ప్రాణరక్షక పరమ పావన ఆ బ్రహ్మ శరీరాన్ని ధరించి, ఆ బ్రహ్మ శరీరాన్ని ధరించి మరో జన్మను ఆయన చే పొసగావు, మరో జన్మను ఆయన చే పొసగావు. జ్యోతిరూపమా ప్రేమదీపమా ప్రాణరక్షక పరమ పావన. ఈ బ్రహ్మనే సత్యయుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి తరువాత మహావిష్ణువు అవుతున్నారు. విష్ణువు 5000 సంవత్సరాల తర్వాత మరలా బ్రహ్మ అవుతున్నారు. దీన్నే పురాణాలలో బ్రహ్మ నాభి నుండి విష్ణువు పుట్టాడని, విష్ణువు నాభి నుండి బ్రహ్మ పుట్టాడని రాసి ఉన్నారు. ప్రారంభంలో ఈ విద్యాలయం ఓం మండలి అనే పేరుతో ఉండేది. భగవంతుని జ్ఞానాన్ని వినేందుకు కట్టుబాట్లను దాటి ప్రజలు వచ్చేవారు. వయోభేదాలు లేకుండా అందరూ వచ్చేవారు. వారిలో ముఖ్యమైన వారు రాధ. అప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలు. జ్ఞానాన్ని విన్న తర్వాత తన జీవితాన్ని దేవుని సేవకై అర్పించాలని నిశ్చయించుకున్నారు రాధ. వీరిని ఓం రాధ అని పిలిచేవారు. తరువాత మమ్మ అని ప్రేమతో పిలిచేవారు. సుమారుగా 400 మంది సహోదర సహోదరీమణులు తమ జీవితాలను భగవంతుని సేవకులకు అంకితమయ్యారు. శివపరమాత్మ బ్రహ్మ ద్వారా ఒక ట్రస్టును ఏర్పాటు చేసి అందులో తాను సంపాదించిన ఆస్తినంతా సమర్పించమన్నారు. వెంటనే బ్రహ్మ భగవంతుని ఆజ్ఞను పాలించి 1937వ సంవత్సరం అక్టోబర్ నెల ఓం రాధను సంఘ అధ్యక్షురాలిగా చేసి ఆమెతో సహా మొత్తం 8 మందితో కూడిన కమిటీ ద్వారా ప్రజాహిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరుతో జ్ఞాన కార్యక్రమాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళల జీవితాలను మార్చాలి, వారిని అందరూ గౌరవించాలి, ఈ సమాజంలో ఆడవారికొక గౌరవాన్ని సాధించాలి, వారు కూడా ఉన్నతంగా ఎదగాలి. అందుకోసమే శివపరమాత్మ ఆడవారికి ముఖ్య భూమికను ఇచ్చారు. జ్ఞాన కలశాన్ని వారి శిరస్సుపై ఉంచారు. భారతదేశంలోనే కాక ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే బాధ్యతను మహిళలకు అప్పగించారు. విషానికి సమానమైన కామం, కోపం, అసూయ, దురాశ, అహంకారం అనే ఈ 5 వికారాల మూలంగా మీ జీవితం నాశనం అవుతుంది, దానిని వదిలిపెట్టాలని బోధించారు. ఆ సమయంలో
ఓం మండలి ఎన్నో దుష్ఫలితాలను ఎదుర్కోవలసి వచ్చింది. వ్యతిరేకులు ధ్యాన మందిరాన్ని తగులబెట్టారు. పత్రికల్లో ఓం మండలిని గురించి అవాస్తవాలు వ్రాశారు. ఈ విషయం ఒక అమెరికా పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. 1947 సంవత్సరం ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయాయి. కరాచీ నగరం అగ్నికి ఆహుతయింది. ముస్లిం సోదరులు భగవంతుడి యజ్ఞానికి రక్షణ కల్పించారు. భగవంతుడి యజ్ఞం కరాచీలో కొనసాగింది. శివపరమాత్మ ఆజ్ఞననుసరించి 1950 సంవత్సరం 400 మంది సహోదర సహోదరీమణులు ఓడలో ఇండియాకు ప్రయాణమయ్యారు. ఇండియా చేరుకొని రైలు బండిలో రాజస్థాన్లోని మౌంట్ అబూ చేరుకున్నారు. శివపరమాత్మ ద్వారా ప్రత్యక్షంగా గీతాజ్ఞానాన్ని అభ్యసించి ప్రతి సహోదరి జ్ఞాన గంగలా తయారయ్యారు. భగవంతుని కరుణాపూరిత నిర్ణయం ఏమిటో తెలుసా? ఇండియా మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి భగవంతుని అవతార రహస్యాన్ని, ఈ దైవిక జ్ఞానాన్ని అందించాలి. సోదరీమణులందరూ సింధీ సమూహంలో పెద్ద కోటీశ్వరుల ఇంటిలో జన్మించి కష్టమన్నది ఎరుగనివారు. సత్యమైన భగవంతుని తెలుసుకున్నందున ఈ ప్రపంచంలోని అన్ని సుఖాలను త్యాగం చేసి బంధుమిత్రులందరినీ విడిచిపెట్టి భగవంతుని సేవ కోసం తమ జీవితాలను పూర్తిగా సమర్పించి భగవంతుని అవతార రహస్యాన్ని తెలియజేసేందుకు బయలుదేరారు. యాభై సంవత్సరాలు జరిగిపోయాయి. ఎంతమందికి భగవంతుడు ఈ భూమిపై అవతరించాడన్న రహస్యం తెలిసింది? బ్రహ్మకుమారీలు మీ దగ్గరకు వెతుకుతూ వచ్చారంటే దానికి ఒకే కారణం, మీరందరూ తమ సహోదర ఆత్మలు, భగవంతుని బిడ్డలు, అంతేకాకుండా భారతీయులు. ముక్కోటి దేవతలుగా స్వర్గంలో జీవించినవారు భగవంతుని ఉనికిని తెలియచేసి మీ జీవితాలను వజ్ర సమానంగా మార్చేందుకే వస్తున్నారు. సత్యయుగం, త్రేతాయుగం, ఈ 2500 సంవత్సరాలలో మనమే రాజ్యాన్ని పాలించాం. ఆత్మను మరిచిపోయి మనం అంటే దేహం అని తలచడం మూలంగా రాజ్యాన్ని కోల్పోయాం. సరే, కలియుగం ఇప్పుడు ఏం కాబోతోంది? ముగియబోతోంది. ముగిసి ఏ యుగం రాబోతోంది? సత్యయుగం. సత్యయుగంలో బంగారు భవనాలతో మరణమే లేని జీవితాన్ని ఎవరు జీవించబోతున్నారు? భారతీయులైన మనమే. మనకై శివుడే వచ్చిన సమయం, కలియుగం ముగిసే సంధికాలం, సత్యయుగమే సమీపమాయే, శాంతి సుమాలు వికసించేనే వచ్చే వసంతకాలం.
తనకై శివుడే వచ్చిన సమయం కలియుగ ముగిసే సంధికాలం సత్యయుగమే సమీపమాయ శాంతి సుమాలు వికసించేనే సత్యయుగంలో మనమే మరల రాజ్యాన్ని పరిపాలించాలి. అక్కడ రాజ్యాన్ని ఎలా పాలించాలన్న విషయాన్ని నేర్చుకోవడమే రాజయోగం. అంటే రాజయోగ ధ్యానం. ధ్యానం అంటే ఏంటో తెలుసా? సెల్ఫోన్ బ్యాటరీ ఛార్జ్ చేసి మాట్లాడితే సాయంత్రానికి
చార్జీ అయిపోతుంది. మళ్ళీ చార్జర్తో సెట్ చేసి మర్నాడు మాట్లాడేందుకు సిద్ధమవుతాం. అదేవిధంగా మనమంతా 84 జన్మలు తీసుకుని నటించి నటించి ఆత్మలోని శక్తి అయిపోయింది. ఇప్పుడు మరలా రీఛార్జ్ చెయ్యాలి. అప్పుడే మరో 5000 సంవత్సరాలు నటించగలం. ఈ సంగమ యుగంలో ఆత్మ పరమాత్మతో ఉండి ఎలా దైవీక గుణాలను దైవీక శక్తులను సంపాదించాలి అని నేర్చుకోవటమే ఈ రాజయోగం. మన భారతదేశమే దైవీక ప్రపంచంగా, దేవతలు జీవించగలిగే ప్రపంచంగా, అమరలోకమైన స్వర్గంలా ఉండేది. ఇప్పుడు అసుర లోకంలా, రాక్షసులు జీవించే ప్రపంచంగా, మరణ లోకమైన నరకంగా మారిపోయింది. ఈ నరకాన్ని మరలా స్వర్గంగా మార్చేందుకే భగవంతుడు అవతరించాడు. ఎలాగైతే ఆత్మను కంటితో చూడలేమో, అదేవిధంగా శివపరమాత్మను కూడా కంటితో చూడలేము. అయితే ఆయన బ్రహ్మ ద్వారా, ఇంతమంది బ్రహ్మకుమారిల ద్వారా కొత్త లోకాన్ని తయారు చేయడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం. ద్వాపర యుగం నుండి భగవంతుడి కోసం వెతుకుతూనే ఉన్నాం. ఇప్పుడు మనకు భగవంతుడు ఎవరని నిజం తెలిసిపోయింది. కానీ పాపం భక్తులు ఇంకా భగవంతుణ్ణి వెతుకుతూ ప్రతి దేవాలయాన్ని తిరుగుతూ డబ్బు సమయం వృధా చేస్తున్నారు. వాళ్ళంతా ఎవరంటే, ముక్కోటి దేవతలుగా ఈ భారతదేశంలో మనతో జీవించిన వారే మన సోదర సోదరీమణులు. వీళ్ళందరూ కూడా అజ్ఞానం అనబడే గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. భగవంతుడు బ్రహ్మకుమారిల ద్వారా 82 సంవత్సరాలకు పైగా తెలియచేసినా కూడా మేల్కొనక నిద్రమత్తులో ఆదమర్చిన వారిని ఎవరు నిద్రలేపగలరు? ఏ శక్తి వాళ్ళని నిద్రలేపగలదు? ఒకే ఒక శక్తి మాత్రమే నిద్రలేపగలదు. అది ఏంటో తెలుసా? అదే మీడియా. పత్రికలు, దృశ్య వార్తలు, సినిమా, ఈ ఒకే ఒక శక్తి మాత్రమే ప్రపంచాన్ని కదిలించగలదు. ఎందుకంటే ఈ ప్రపంచ సృష్టి నాటకంలో ఈ శక్తికి కూడా ఒక ముఖ్యమైన భాగాన్ని భగవంతుడిచ్చి ఉన్నాడు. వీరు చేసే ప్రచారంతోనే భారతదేశంలో ఉన్న కుంభకర్ణులందరూ నిద్రలేవబోతున్నారు. పత్రికలు, దృశ్యవార్తలు, సినిమాలలో పనిచేస్తున్న సోదర సోదరీమణులారా, ముఖ్యమైన వార్తలే మీకు కావాలి. ఇంతకంటే ముఖ్యమైన వార్త ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? దానం చేస్తే పుణ్యం వస్తుందంటారు. ఈ ప్రాణదానం 1 కోటి రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. మీరు ఈ ప్రపంచానికి
ప్రాణాన్నే దానం చేయబోతున్నారు. అంటే మరణమే లేని ఆత్మ అనే సత్యాన్ని తెలియజేయబోతున్నారు. ఆత్మదీపం వెలిగించు, అజ్ఞాన చీకటిని తొలగించు. ఆత్మదీపం వెలిగించు, అజ్ఞాన చీకటిని తొలగించు.